ఇతర అభ్యున్నతికి అన్ని కులాల సమన్వయత్వానికి మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి మనోభావాన్ని నిలబెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తాము. మన గౌరవ ముఖ్యమంత్రి కుమ్మరి చంద్రశేఖర్ రావు గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి సొంత తోబుట్టువులుగా భావించి మరి ఏ పండుగ వచ్చినా వారికి న్యాయం జరగాలని వారి ఇళ్లలో సంతోషం వారి కళ్ళల్లో సంతోషం చూడాలన్న సంకల్పంతో హిందువులకి బతుకమ్మ పండుగ క్రిస్మస్లకి మరి క్రిస్టియన్ పండుగ అదేవిధంగా ముస్లింస్కి వాళ్ళ బక్రీద్ పండుగ నాడు బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఆ క్రమంలోనే ఈరోజు కోదాడ పట్టణంలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ బట్టల పేరు పండుగ పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరి ఇంత సంతోషంగా ఎన్నో సంక్షేమ పథకాలతో ఇంత అభివృద్ధి పథకంలోకి ముందుకెళ్తున్నారంటే మరి అది మన సీఎం గారి చదివే. మరి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశం మొత్తంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వ హయాంలో కూడా మరి ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని ప్రజలను ఉద్దేశించి ప్రజల బాగు కొరకు మరి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది లేదు. సో సీఎం గారికి మరియు మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కోదాడ పట్టణ ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా చెప్పడం అందరూ గట్టిగా అదే విధంగా కృపానందిని రావండి. శాసమ్మ, ముత్తమ్మ, వెంకమ్మ, మీరమ్మ అందరు వచ్చేస్తారు. విజయకుమారి, మాధవి, పేరు లిస్ట్ పెట్టండి బాబు. బాబు ఇక్కడ నిలబడ్డ పేర్లు లిస్ట్ ఉంటాను దగ్గర. ఫస్ట్ పేర్లు ఎవరి దగ్గర లేకుండా నా యేసు రాజు నా పే పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ. మేము 30 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళం, మేము 50 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళం, మాకు 100 ఏళ్ళ పైగా చరిత్ర ఉందని చెప్పుకున్న వాళ్ళు అందరినీ తెలదండి. కొత్త రాష్ట్రమైన 3 ఏళ్ళు కూడా నిండని తెలంగాణ రాష్ట్రమే మొత్తం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు దిక్సూచి అనే పద్ధతిలో అద్భుతమైన పరిపాలన అందించిన మనం గత 60-70 సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మైనారిటీ సోదరులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న గత పాలకులందరూ ఏదో ఒకటి ఇస్తామనో తెస్తామనో ఎవరికో ఒకరికి పదవి ఇచ్చినామనో సాకులు చూపించి వాళ్ళ ఓట్లు తీసుకునే ప్రయత్నం మాత్రమే చేశారు తప్ప నిజంగా వాళ్ళ జీవితాలు వెలుగులు నింపే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ అంటే
కేవలం ఏ మామూలుగా వసతుల అభివృద్ధితో లేదా ఇతర రంగాల అభివృద్ధితో మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ఆచారాలు, అన్ని సంస్కృతుల్ని ఒకరినొకరు గౌరవించుకునే పద్ధతుల్లో సమాజం చివరి అంచున ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజం మాది, ఈ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం, ఈ అభివృద్ధి ఫలాలు మాకు కూడా అందినాయి అని చెప్పి సంతోషపడే పద్ధతుల్లో ఉండాలి. మొదటి అంచున ఉన్న వాళ్ళు ఎవరున్నారో, చివరి అంచున ఉన్నవాళ్ళు కూడా అదే సంతృప్తికరమైన పద్ధతుల్లో ఉంటేనే ఈ రాష్ట్రం యొక్క పరిపాలన బాగున్నట్టు, నిజమైన బంగారు తెలంగాణ అంటే అదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని కలిపి ముందు నడిపిస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ జగదీశ్వర్ గారికి, మన కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎంపీపీలకు, డెప్యూటీసులకు, ఎక్స్ఎమ్మెల్యే చంద్రరావు గారికి, ఆర్టీఓ గారికి, మిగతా అధికారులకు, మరి ఈరోజు ఉచిత దుస్తులు అందుకోవడానికి వచ్చినటువంటి క్రైస్తవ సోదర మంచిది మన మధ్యకి వచ్చినటువంటి మంత్రి వర్యులు వేసుకున్నాయి. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. మనం ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన అందరు కళ్ళు మూసుకున్నట్లయితే దేవాది దేవుని స్తుతిస్తూ మహిమపడతాం. మహాగర్వైన దేవా, మహోన్నతుడానికి వందనాలు తెలియజేస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, పాదాడ నియోజకవర్గ క్రైస్తవులు మీరు ప్రేమించి, కనికరించి, కరుణించి